హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 2.5 కేజీల రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అనేది చూపించేస్తాము. ఇక్కడ ముందుగా రొయ్యలను ఒక 2-3 సార్లు శుభ్రంగా నీచు వాసన లేకుండా కడిగేసి దీనిలో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఒకవైపు ఉంచేసాము. అలాగే ఇక్కడ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసాము. ఒక 5-6 ఆనియన్స్ అయితే పడతాయి అన్నమాట, 2-2.5 కేజీలు రొయ్యలు కాబట్టి. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా కర్రీ అనేది తీపి వచ్చేసిద్ది, అందుకని చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లో వాటర్ అనేది ఉంటుంది, వాటర్ మొత్తం పోవటం కోసము, కొంచెం నిశ్వాసం పోవటం కోసము అని చెప్పేసి పొయ్యి మీద వేసుకుని కొంచెం ఇలా ఉడకపెట్టాలన్నమాట. ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్ అనేది వేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇక ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుని కర్రీ అనేది ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లవల్లులు పేసుకొని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనము ముందుగా రొయ్యల్ని బాయిల్ చేసుకొని వేసుకోవటం వల్ల మనకి నీచు వాసన అనేది ఉండదన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో ఈ టిప్ అనేది ఎవరైనా యూస్ కావాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాము, కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకుని అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చూసుకుని ఇంకా ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.